రాగిణి అని పిలిచాడు రవి ఓ అర్ధరాత్రి వేళ. రాగిణి గుమ్మానికి ఆనుకుని కూర్చుని కునికిపాట్లు పడుతోంది. కాని ఈ పిలుపు ఆమె వీనుల్లోకి సూటిగా వెళ్ళింది. నిద్రపోలేదు మీరు అంది కళ్ళు తెరిచి నులుముకుంటూ. పోయాను కానీ అన్నీ పీడకలలే, భయంతో దద్దరిల్లిపోయాను. ఈ సమయంలో నువ్వు గాని మా చిన్నక్క గాని ఇద్దరిలో ఎవరో ఒకరు దగ్గర లేకుండా ఉంటే ఏడ్చి ముత్తుకునేవాణ్ణి. అర్ధరాత్రి వేళ కూడా మీ చిన్నక్కగారిని స్మరించుకుంటున్నారు కదా, ఆవిడ ఎంత అదృష్టవంతురాలో. అనకూడదు కాని అసలే నా బ్రతుకు నికృష్ట భూయిష్టం. ఆమె లేకపోతే నేను ఎలా రోజులు వెళ్లబుచ్చేవాణ్ణో అని వేదన కలుగుతోంది. దీనికి సంబంధించినవే నాకొచ్చిన పీడకలలు కూడాను. తప్పు, ఊరుకోండి, మాట్లాడకూడదు అని సంతోషించి, ఎంత చక్కగా మాట్లాడవు రాగిణి, నీ మాటలు చేతలు అందంగా ఉండి గుండెను తొలుచుకుపోయి అక్కడ జాగా చేసుకుని స్థిర నివాసం చేస్తాయి అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడక ఊరకుండేసరికి, నిన్ను గంభీరంగా కొన్నాళ్ళు, అమాయకురాలుగా కొన్నాళ్ళు, విచిత్ర వ్యక్తిగా కొన్నాళ్ళు ఊహించుకున్నాను. కాని ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసాక ఈ నిజాన్ని భరించడం నా చేత కావడం లేదు అని మసక వెలుతుర్లో ఆమె వంక తేరిపారా చూశాడు. మాట్లాడక పడుకోండి, నాకు నిద్రస్తోంది. నిద్రపోతావేం, నిన్ను ఆ పని చేయనీయకుండా చెయ్యాలనే మెలకువలోకి తీసుకొచ్చాను. కాని రాగిణి, నాకు తెలివొచ్చిందిగా, ఇలా ఎన్నాళ్ళో జరగదు. ఎలా ఇలా ఎలా, ఆమె ఆశ్చర్యంతో మళ్లీ ప్రశ్నించింది. ఇలా రాగిణి ఎంతవరకు అర్థం చేసుకోగలిగిందో గాని, ఒకటి రెండు నిమిషాలు మాట్లాడక మీరు పెళ్లి చేసుకోకూడదు అడిగింది హఠాత్తుగా. అతను విద్యుద్ఘాతం తగిలినట్లు వణికి, నువ్వు అదే ప్రశ్న వేశావా అన్నాడు చకితుడై. అంటే నేను వేయకూడని ప్రశ్న అది? అలా ఎందుకు అనుకున్నావు? కొద్ది రోజుల వ్యవధిలో నా ముందు ఇదే ప్రసక్తి ఇద్దరెత్తారు. నువ్వు అలా అనేసరికి అలా వచ్చింది నా నోట్నుంచి. ఆ ప్రశ్న వేస్తున్నాను, జవాబు చెప్పండి. ఎవరిని చేసుకోమంటావు అని అతను మంచం మీద కొంచెం జరిగి ఉల్లాసంగా అన్నాడు. నాకేం తెలుసు, మా చిన్నక్కగారిని అడగండి. అతను దిగ్భ్రాంతితో, అరే నువ్వు అదే అన్నావు అన్నాడు. ఏంటిది చీటికి మాటికి అందామె ఎంతో బెదిరిపోయి. అంటే అని రవి సమర్థించుకోవడానికి యాతన పడుతున్నాడు. కాని నిజం చెప్పేశాడు, నేను సరిగ్గా అదే అనుకున్నాను. తర్వాత జరిగిన సంభాషణలో ఆ విషయమై చర్చ మళ్లీ రాలేదు. రవి మద్రాసు నుంచి వచ్చేశాక 15 రోజులకు శారద దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అర్జెంటుగా బయలుదేరి రమ్మనమని. రవి బయలుదేరాడు. రైల్లో కూర్చుని ఉన్నంతసేపు అతని తల ఆలోచనలతో దిమ్ముగా ఉంది. ఆ పిలుపులో ఏదైనా అంతరార్థం ఉన్నదా అని అతని చిత్తం భ్రమపడసాగింది. వాస్తవానికి ఈ 15 రోజులు 15 యుగాల్లా గడిచాయి. ఇక్కడికొచ్చే ముందు చంద్రాన్ని కలుసుకున్నాడు. ఆనాడు చంద్రం చెప్పిన విషయాలు అంతరంగంలో మెదులుతూ తనని కదిలిస్తూనే ఉంది. అక్కడ చదివిన ఈ 2 సంవత్సరాలు ఆప్తమిత్రుడు అతడే. చాలామందిలో లేని గుణాలు అతనిలో ఉన్నాయి, అవి తనకు నచ్చాయి. అతడే తన స్నేహితుడు కాకపోయింటే కొంత కాకపోతే కొంతైనా జరిగిన ఈ సత్కాలక్షేపం గగనకుసుమ్మై ఉండేది రవికి. తనకు చంద్రానికి ఎంతో వ్యత్యాసం కనిపించింది. తను అతని ముందు రహస్యాలు దాచాడు, కాని తన ముందు అతడు ముఖ్యమైన రహస్యాలేవీ దాచలేదు. శశి తనని తిరస్కరించిందని బాహాటంగా వెల్లడించుకున్నాడు. ఒకసారి శశి మీద కోపం కలిగింది. తనకు చంద్రం మీద కలిగిన జాలి శశికి చంద్రం మీద కలగలేదా? ఒక్కోసారి స్త్రీ హృదయం నవనీతం, మరోసారి అదే పాషాణము. చంద్రాన్ని గట్టిగా కౌగులించుకోవాలనుకున్నాడు, కాని తను అసమర్థుడు, ఏమీ చేయలేడు. ఈ 15 రోజులు పాత స్నేహితులు తిరిగొచ్చి తనను కులాసాలోకి దింపడానికి ప్రయత్నించారు. కాని ఈసారి మనసు మళ్లలేదు, వాళ్లు గర్వం అని అనుకున్నారు. చాటుగా చాడీలు చెప్పుకోసాగారు. ఇదంతా గుర్తుకొచ్చి రవి విచారంతో నవ్వుకున్నాడు. చిన్నక్కగారింటికి వెళ్లేసరికి సంధ్యగాలులు హాయిగా వీస్తున్నాయి. చిన్నక్క బావనోట్లో మందు పోస్తోంది. సరిగ్గా రవి లోపల గదిలోకి అడుగుపెట్టేసరికి ఇదీ దృశ్యం. ఎంత చిక్కుపోయాడు బావా, మందు తాగి ఆయాసంగా పడుకుని దీనంగా చూస్తున్నాడు. రవిని చూసి చిన్నక్క ముఖం వెలిగింది. కూర్చోమని సంజ్ఞ చేసింది. చిన్నక్క అన్నాడు రవి. యువతలకొచ్చాక స్వరం చిన్నది చేసి, ఏం జరిగింది? అప్పుడు ఆమె వదనంలోకి తదేకంగా చూశాడు. చిన్నక్క చిక్కిపోయింది. కళ్ళు చెంపలు నెత్తురులేక తెల్లగా ఉన్నాయి. పెదాలు బాగా నల్లబడిపోయాయి. ఆఖరికి తైల సంస్కారం లేని కురుల్ని చూసేసరికి రవి ఉద్వేగంతో మూలిగాడు.
అంతేకాక చెక్కిళ్ల లోతుల్లో చిక్కగట్టుకుపోయిన కన్నీటి చారలు. అతనిలో ఎక్కడో పొటమరించిన సందేహం బిగుతో పెరిగి మింటికేసింది. చిన్నక్క అన్నాడు మళ్ళీ, ఏం జరిగిందో చెప్పవు. తన నల్లబడిన పేదాలపై తెల్లని హాసం ఉదయింపజేసుకోవడానికి వెద్ద ప్రయత్నం చేసి విరమించింది. పద చెబుతాను. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో శాంతం విని రవి భుజాలు ఎగరేశాడు. బావకి చాలా ప్రమాదం వచ్చింది. 10 రోజుల్లో ఆపరేషన్ జరిపించకపోతే ప్రాణాపాయం. ఆ సంగతైనా 2 రోజుల క్రితం తెలిసింది. గోవిందరావుకి క్షణం నిద్రపట్టదు. ఎప్పుడూ అటు ఇటూ దొర్లుతూనే ఉంటాడు. ఆ రాత్రి నిద్రపట్టని రవి చిన్నక్క నిద్రపోకుండా బావ మంచం పక్కనే శైత్యోపచారాలు చేయడం కనిపెట్టాడు. చిన్నక్క, నీకు పరీక్షా సమయం వచ్చిందా ఏం అనుకున్నాడు. 2 రోజులు పోయాక అంతా మద్రాసు వచ్చారు. ఆ రోజే రవి బావను తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చిన్నక్క అహర్నిశలు అక్కడే గడుపుతోంది. తాను హోటల్లో గత్తీసుకున్నాడు. వీలైనంతవరకు చిన్నక్కతో పాటే గడిపాడు. ఆపరేషన్ జరిగే రోజున చిన్నక్క అంది, నాకేదో భయంగా ఉందిరా. భయమెందుకు చిన్నక్క, బావకేం పర్వాలేదు. కానీ డాక్టర్లు, చిన్నక్క కంఠం గడగడా వణికింది. ఏమేమో చెప్పారా. కానీ ఇది మద్రాసు, ఇక్కడి డాక్టర్లు సాధారణులు కారు. చిన్నక్క భయం తీరినట్టు కనపడలేదు, కంపించిపోతోంది. ఆపరేషన్ జరిగే ముందు బావ ఆమెను దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశాడు. ఆమె తడబడుతూ నడిచి వెళ్ళింది. నిశ్శబ్దంగా ఊపిరి బిగబెట్టి ఒకరినొకరు అవలోకించుకున్నారు. కానీ ఆ చూపులు ఏమీ మాట్లాడుకున్నట్లు లేదు. ఈ భావం రవిని జంకించింది. భార్యాభర్తలు వాళ్ళు విడిపోతారేమోనని హడలిపోతున్నాడు. వేగంగా అతని మొహం రక్తహీనమైంది. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తమ్ముడి ఒడిలో శిరస్సు వాల్చి కళ్ళు మూసుకుని పడుకునుంది శారద. ఆమె హృదిలో ఎట్టి భావతరంగాలు చెలరేగుతున్నాయో అతను ఎరుగడు. నూతన భావోద్వేగంతో స్పందించిన అతడి దుర్బల శరీరం ఈ రక్తబంధువు యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన స్పర్శతో ఒకంత శాంతి పడుతోంది. ఆమె పట్ల శ్రద్ధాశక్తులతో, వాత్సల్యంతో, మమతతో హృదయక్షేత్రంలో ఏమూలో ఉదయించిన సౌఖ్యగరిమ క్రమక్రమంగా పరాకోటినందుకుంది. కొంచెం కొంచెంగా ఆమె చెవుల మీద కొంగాడు. చిన్నక్క అన్నాడు ప్రియంగా. శారద పలకలేదు. కాని అతని ఒడిలో ఆమె తనూలత ఒడివడిగా చకితమైంది. ఆతురత అధిగమించి మరోసారి పిలిచేందుకు ఆయత్తపడేలోపునే లోపలనుంచి నర్సొచ్చి ఈ దృశ్యంలో తొణికిసలాడుతున్న మార్ధవాన్ని అనుభవించే ఓర్పు చూపలేక చొప్పున శుభవార్త అందించి స్తబ్దులుగా ఉన్న ఇద్దరినీ సంభ్రమంలోకి తరిమింది. మాట పలుకు లేకుండా ఇద్దరూ ఒకరు వెనకొకరు లోపలికి ఇంచుమించు పరిగెత్తారు. శోకంలోంచి నాకంలోకి వలె. శారద అన్నాడు గోవిందరావు. పొరుపు మీద పడుకునుండి పాలిపోయి కృశించున్న ఆయన పేదాలపై హిమగిరిపై ఉదయించిన చంద్రలేఖల ఓ హాసరేఖ ఆవిర్భవిస్తోంది. ఆ సమయానికి ఆమె పాలందిస్తోంది నోటికి. తాగండి అంది. ఆయన నీరసంతో కూడిన ఓ చూపు ఆమె పైకి పోనిచ్చి, నేనిలా బ్రతికి బయటపడతానని కల్లో కూడా అనుకోలేదు శారద అన్నాడు శోకమిళితమైన క్షీణ స్వరంతో. రవి కిటికీలోంచి బయటకు పరికిస్తున్నవాడల్లా ఈ వాక్యం విని వెనుతిరిగి నవ్వుతూ, కలలో అనుకున్నా అవి నిజాలు కావు, అందుకే ఇలా జరిగిందనుకోకూడదు, ముందు పాలు తాగు అన్నాడు. అజీర్ణం చేస్తాయేమో అన్నాడైనా భయం భయంగా. హహా, ఇహ ఆ రోజులు పోయాయి. నువ్వు ఉక్కు తొనకవి కాబోతున్నావు, డాక్టర్గారు చెప్పారు. నిజంగానా అడిగాడు ఆశగా. తర్వాత పాలు తాగడం పూర్తి చేశాక ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళుండాలో కదా అని మెల్లగా పలికాడు విసుగుతో. ఇప్పటికీ వారం గడిచిందొచ్చి, కనీసం 10 రోజులు అని గుణిగి భార్యవైపు చూపు నిగూడించి, ఈ జబ్బు వచ్చినప్పటినుంచి రాత్రింబవాళ్లు నా దగ్గరే కాపలా కాసి సకలోపచారాలు చేశావు కదా అని జాలిగా, చిక్కి శల్యమైపోయావు అన్నప్పుడు కంఠం వణికింది. శారద ఏమీ మాట్లాడలేదు. ఆయన పాలు తాగిన గ్లాసు అవతలకు త్వరత్వరగా తీసుకుని నిష్క్రమిస్తున్నప్పుడు బావ మాటలు విని వివర్ణమైన వదనంతో శల్యావశిష్టమైన ఆమె రూపం కేసి తదేకంగా చూసిన రవి తల పక్కకు తిప్పుకున్నాడు బాధగా. 2 రోజులు గడిచాక మధ్యాహ్నం 4 గంటల వేళప్పుడు గోవిందరావు గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. శారద పాలభాగంపై ఆవరిస్తున్న స్వేదబిందువుల్ని తన సుకుమారమైన చేతులతో తుడిచి కుర్చీలో కూర్చుని అదే వ్యక్తికేసి రెప్పవాల్చకుండా చూసింది. తర్వాత ఒక పక్కకు జరిగి కుర్చీ చేతిమీద ఒక చేతిని ఆంచి అందుపై ముకిళిత ముఖపద్మాన్ని బలహీనంగా వాల్చి ఏదో సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది.
ఓ పావు గంట గడిచాక రవి ఆ గదిలోకి ప్రవేశించేసరికి కొద్దిగా ముందుకు వాలున్న చిన్నక్క శిరస్సు హస్తద్వయంలో సంచన్నమై ఉండడం చూసి ఉలిక్కిపడ్డాడు. చిన్నక్క అని పిలిచాడు సమీపిస్తూ. ఆమె కంగారుతో లేవబోయి వెనువెంటనే తన స్వరూపం తమ్ముడు ఎక్కడ పసిగట్టేస్తాడోనన్న భయంతో ఆగిపోయి వచ్చావా అని అడిగింది తల తెలక. వచ్చాను. నువ్వింకా ఇలానే ఉన్నావేం, నేను చెప్పింది మర్చిపోయావా అంటూ ముందుకొచ్చి ఆమెను చూసి దిగ్భ్రాంతితో ఇదేంటి ఏం జరిగింది అన్నాడు వ్యాకులపాటుతో. ఇహ తేట తెల్లమైపోయిందన్న నిర్ణయభావంతో ఓ శుష్కహాసం ఉదయింపజేసుకుని ఏమీ లేదు, కళ్ళు ఎర్రబడ్డాయి అంది. ఇదేమిటి ఈ సమాధానం అని తక్షణం ఆత్మపరీక్ష చేసుకున్న తరుణాన ఆ శుష్కహాసము దరిదాపుల్లో లేకుండా అంతరించిపోయింది. ఈ అవివేకపు మాట రవిని చివుకుమనిపించింది. ఇంకా తవ్వకూడదనుకున్నాడు. బావ నిద్రపోతున్నట్లుందే అన్నాడు. చిన్నక్క తలూపింది. మరి బయలుదేరదామా? ఆమె చాలా సంకటంలో పడినట్లు చాలాసేపు మెదలకుండా ఊరుకుని వారిని విడిచి అంది. బావ వెళ్లమని చెప్పాడుగా. చెప్పారు కాని రవి ఓర్మి నశించి అబ్బా నీకిదంతా మరీ చాదస్తం చిన్నక్క, ఇలా గుమ్మం కూడా దాటి బయటకు పోకపోతే అసలు ప్రపంచాన్ని కూడా మరిచిపోతావు, అయినా నర్సు జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిందా రా అన్నాడు. మళ్లీ ఓ నిమిషం తటస్థంగా గడిపి శారద పద అంది. అదేంటి ఇలాగేనా, బట్టలైనా మార్చుకోవు అని రవి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తల దువ్వుకోలేదు. ఉదయం ధరించిన చీర నలిగి బాగా ముడతలు పడిపోయింది. కనీసం ముఖమైనా రుద్దుకోకపోవడం చేత ఆలోచనలు ఏర్పరిచిన విషాద ఛాయలు, వాటి తాలూకా కన్నీటి చారలు వేటికో అందుకోలేని అఘాధాలకు సాదృశ్యంగా అలానే నిలబడున్నాయి. కాని ఆమె నిస్సంకోచంగా అదేవిధంగా బయలుదేరడానికి సిద్ధపడింది. రవి మాటలకు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూస్తూ నిల్చుంది. అతను కొంచెంసేపు తటపటాయించి ఎక్కువసేపు యోచించలేక రాచన్నక్క అన్నాడు. ఆమె కదిలింది అస్పష్టంగా. గుమ్మం వరకు వచ్చాక రవి బెంగగా నవ్వన్నాడు. నాకు తెలుసు నువ్వెందుకు బాధపడుతున్నావో. కొంతసేపు గడిస్తే బావలేచి నువ్వు లేకపోవడం గమనించి విచారంతో కుంగిపోతాడనేగా అని నేరం చేసిన వాళ్ళ. కానీ ఏం చేయించన్నక్క, ఇది చాలా అవసరమని నాకు తోస్తోంది అన్నాడు విషణ్ణ వదనంతో. చిన్నక్క ఒకసారాగి, నాయనా నువ్వెందుకు బాధపడతావు, నేను వస్తున్నాను కదా అని గబగబా నడవసాగింది. అసలు జరిగిన విషయం ఇది. ఆ రోజు ఉదయం రవి అక్కడికొచ్చినప్పుడు ఈ ఊర్లో ఓ స్త్రీ ఉన్నదని, ఆమె చిన్నక్కను చూడగోరుతుందని ధైర్యంతో చెప్పి ఆమె తనతో వచ్చేందుకు ఒప్పుకోవాలని బావనడిగాడు. ఈ కోరికని ఖరాఖండిగా నిరాకరించే స్వార్థం ఆయనలో లేకపోలేదు. కాని కఠినత్వానికి ఈ సమయంలో తావులేదు. బదులు పలకకుండా ఉలకకుండా అలానే చాలాసేపు పడుకునున్నాడు. రవి మరోసారి కదిపేసరికి అయితే ఆమె లేకపోతే నాకెట్లా అన్నాడు పుట్టెడు దుఃఖంతో. దానికి రవి నచ్చజెప్పాడు. ఇహ ఆయనకు సమ్మతించక తప్పలేదు. చివరకు తలూపి కాని అని బరువుగా, నన్ను నిద్రపుచ్చి వెళ్లమను, లేకపోతే నేను మెలకోతుంటే ఎట్లా అన్నాడు దిండులో తలదాచుకుంటూ. ఈ విషయంలో తుది మొదలు తెలియలేదు. తన ప్రమేయం లేకుండానే ఆయన్నొచ్చి తమ్ముడు అడిగేశాడు. బహుశా తనకు ముందుగా చెబితే తిరస్కరిస్తుందేమోనన్న అనుమానంతో అలా చేశాడని మళ్లీ ఊహించింది. ఆ స్త్రీ ఎవరని అసలు ఆయనేమీ అడగలేదు. కాని చిన్నక్క మాత్రం తమ్ముణ్ణి చాటుకు పిలిచి ఆమె ఎవర్రా అని అడిగింది. వెనువెంటనే రవి తెగించి ఆమె వైపు చూడలేకపోయాడు. కాని తప్పనిసరే, ఆమె ఎవరో నేను చెప్పలేను, నువ్వే చూద్దూగానిగా అన్నాడు. కారులో ఇద్దరు ఎక్కి కూర్చున్నాక రవి ఆలోచించసాగాడు. ఈనాడు తాను ధైర్యాన్ని ఎలా అవలంబించాడు? అది సరే, ఆమె తనని గురించి ఏమనుకుంటుందో. తన ఆలన పాలనలో పెరిగిన రవి ఇప్పుడు అమాంతంగా పెద్దవాడైపోయాడే అని చింతిస్తుందేమో. ఆ మాటే ఆమె బయటకంటే తన తల భూమిలోకి కుంగిపోవలసిందే. కొంత దూరం పోయాక శారద తమ్ముడికేసి చూసింది. ఏ కారు మబ్బులు కూడా అతడి ఉత్సాహాన్ని కప్పిపుచ్చలేవు. ఏదో అవ్యక్త ఆవేదనతో అలమటించిపోతున్నట్లుండే ఒకే ఒక్క తమ్ముడు ఇప్పుడు హాయిగాను, అతి సుందరంగాను, అంతేకాక సహజంగాను ఆకర్షిస్తున్నాడు. ఆమె మళ్లీ చూపులు తిప్పుకుని నడుస్తున్న జనాన్ని చూడసాగింది. చాలా వీధులు సందులు దాటిపోయాక ఓ ఇంటి ముందాగింది కారు. రవి తలుపు తీసుకుని దిగి చిన్నక్క రా అన్నాడు. చిన్నక్క దిగి ఓసారి చుట్టూ పరికించి అతన్ని అనుసరించింది.
మూసి ఉన్న తలుపులను తట్టి రాగిణి అని పిలిచాడు రవి. ఎదురింటి కిటికీలో నుంచి ఓ నడివయసు స్త్రీ విడ్డూరంగా చూస్తోంది. ఈ నూతన ఆగంతుకురాలి వంక. ఆకస్మికంగా పశ్చిమ దిశ నుండి వీచిన ఈదురుగాలి చిన్నక్క కట్టుకున్న చీరను రెపరెపలాడించడమే కాక జుత్తు చిందరవందర చేస్తోంది. ఆమె కొంచెం పక్కకు జరిగి గోడకు ఆనుకొని నిలబడింది. లోపల నుంచి సన్నగా రాగిణి కంఠం బదులు పలికింది. కొంచెం సేపట్లో తలుపులు తెరుచుకున్నాయి. మీరా అంటూ రవిని చూసి ఇంకా ఏదో అనబోయి పక్కనే చిరునవ్వుతూ నిలబడున్న స్త్రీని చూసి నిర్ఘాంతపోయింది. కాని ఉత్తర క్షణంలోనే సంభాళించుకుంటూ చిన్నక్కగారా రండి అని ఆప్యాయంగా లోనికి ఆహ్వానించింది. రాగిణి చాపపరిచింది. కూర్చున్నారు. అప్పుడు ఆ మంది విచార వదనంతో, చూడండి ఈయనంత పింకి మనిషిని నేనెక్కడా చూడలేదు. హఠాత్తుగా ఇలా ఏదో అవాంతరం తెచ్చిపెడుతుంటారు. నిర్మోహమాటంగా చెబుతున్నాను, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేటంత అగత్యం ఏముంది? ఈ విషయం ముందుగా చెబితే ఈ దరిదాపుల్లో ఉండకుండా పారిపోయేదాన్ని అని కాస్త దూరంలో నగుమోముతో కూర్చున్న రవివంక కోపంగా చూసింది. శారద లాలనగా ఆమె చేతిని తన చేతిలోకి లాక్కుని, ఏమమ్మా అంత కోపం, ఇందులో జరగకూడదు ఏముంది అంది మధుర కంఠంతో. రాగిణి లో నుండి పెళ్లుపుకొస్తున్న ఉద్వేగ ఉద్రిక్తాలను అతి కష్టం మీద అణగదొక్కుంటూ, చిన్నక్క మీరు అలానే అంటారా? నేను ఎవర్నని మీరిక్కడికి రావాలి చెప్పండి. ఈ సందర్భంలో తోటి స్త్రీకి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చెప్పగలరు. మీ ముందు సిగ్గులేక ఎలా కూర్చున్నానో తలుచుకుంటే చెడ్డ అవమానంగా ఉంది పౌడు జన్మ అని కుమిలిపోతోంది. మధ్య మధ్య రవివంక ఎర్రగా చూస్తూ, అసలు నీ ముందు నన్ను ఇలా దూషించే అధికారం ఎవరిచ్చారో కనుక్కో చిన్నక్క అన్నాడు రవి కమ్మని కంఠంతో. మిమ్మల్ని ఎవరు దూషించారు? నన్ను నేను దూషించుకుంటున్నాను, ఏమీ చేతకాక. శారద అర్థం చేసుకుంది. ప్రేమ మీర ఆమె తలనిమిరి బుజ్జగిస్తూ, తమ్ముడు నీ గురించి ఏమీ చెప్పలేదు. నేను ఎవరింటికి వస్తున్నానో అర్థం కాలేదు. మీ ఇంటికి వచ్చే వరకు వాడు నీ గురించి ఎందుకు చెప్పలేకపోయాడో ఇప్పుడు నాకు బోధపడింది అని పలికింది. కాదండి, నా గురించి మీకు తెలీదు. పోనీ ప్రమాదం లేదు అని శారద నవ్వి ఊరుకుంది. సుదూరంలో కూర్చున్న రవి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నేలచూపులు చూస్తూ, చిన్నక్క ముందు నిన్ను క్షమాపణ అడగవలసింది. రాగిణి కోపానికి కారణం కూడా నీకు ఈ పాటికి గ్రాహ్యమయ్యే ఉంటుంది. ఆమె ఓ అనాథ. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మా ఇద్దరికూ పరిచయం ఏర్పడింది. నీ ముందు రాగిణి ముందు నాకు సిగ్గెందుకు చిన్నక్క? దాపరికం కూడా అవసరం లేదు. కేవలం ఆ కారణం చేత ఈ వ్యక్తిని నీకు చూపించాలని ఇంత ఉత్సుకత చూపించాను. ఏ కారణం చేత అని రాగిణి తీక్ష్ణంగా అంది. మళ్ళీ మీరు ఈయన మాటలేమీ నమ్మకండి, వాటిలో అర్థం పరదం ఉండదు. ఇటువంటి విపత్ పరిస్థితుల్లో నన్ను ఇరికించి ఊరికే మాటలు విసురుతారెందుకు? నేను అవమానంతో ఎంత కుమిలిపోతున్నానో మీకేం తెలుసు. శారద అనురాగం ఉప్పొంగగా ఆమెను దగ్గరకు తీసుకుని, నువ్వంత బాధపడతావెందుకమ్మా? కాని పని ఇప్పుడేం జరిగింది? అది కాదండి చిన్నక్క అంది రాగిణి పేదాలు వణుకుతుండగా. నన్ను గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. పిచ్చితల్లివని, అందుకే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు సమయం వచ్చింది కనుక చెబుతున్నాను. రహస్యం అనేదాన్ని నేనెందుకు అవలంబించాలో అర్థం కాదు అని ఓ దీర్ఘ నిశ్వాసం విడిచి, నాదే చాలా క్షుద్ర జీవితం, చూసారా? నన్ను గురించి నేను చెప్పుకోవచ్చినప్పుడు వణికిపోతున్నాను. అందుకనే నేను ఈ ప్రజలకి దూరంగా ఉందామనుకుంటుంటే ఈయన గారు కొనసాగనీయడం లేదు అని తల వంచుకుని, కానీ చిన్నక్క ఒక విషయం మాత్రం మీరు నమ్మాలి, నాకు మీకంటే ఆప్తులు లేరు. నమ్మదగినవి ఇందులో ఏముందమ్మా? కానీ మనమిద్దరం కలుసుకున్న సందర్భం ఈ విధంగా ఉండడమే హృదయ విదారకంగా ఉంది. ఏం అంది రాగిణి కంపిత స్వరంతో. చిన్నక్క ముందు నడుస్తుంటే కన్నీళ్లు నీడలా వెంటాడుతున్నాయి. ఏదో సుఖమయమైన అనుభవం ఇక్కడ కూడా లేదా? నేను వస్తూనే కుశల ప్రశ్నలతో కాక గండిపడ్డ జీవితం యొక్క మధుర విచారంతో సత్కరించబడ్డాను. ఇదే హాయి, ఇదే సౌఖ్యం, ఇదే మన ఇద్దరిని ఎవరూ వేరు చేయనంత దగ్గరకు చేర్చింది. ఈవాళ ఎంత సుదినమో. నీ గురించి నాకు చెప్పకుండా రవి ఇన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించాడో నాకు పాలుపోవడం లేదు. కానీ తల్లి, నీ గురించి నాకు ఏమీ చెప్పకు. రవి ఈ సంభాషణంతా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. హఠాత్తుగా తలెత్తన్నాడు. ఏ మహాద్భుత శక్తి ఇతరుల చేత నిన్నింతగా ప్రేమించబడేటట్లు చేస్తుందో ఊహించతరమా? అది అనన్య సామాన్యమైన అలౌకిక శక్తి. దాని ముందు ఎంత కఠినమైన గుండెయినా జావలా కరిగిపోవలసిందే. నా దృష్టిలో మానవులు చాలా విచిత్ర జీవులు.
ఏ ఒక్కరి జీవితమూ సాఫీగా గడవదు. కొందరు అయస్కాంతం వలె ఆకర్షిస్తారు. అది ఆనందమూ కావచ్చు, అంతులేని ఆర్భాటమూ కావచ్చు. ఇటువంటి వ్యక్తులు తటస్థపడినప్పుడు తారసపడే ఆ ముద్ర చిరకాలం నిలిచిపోతుంది. కాని ఇన్నింటికన్నా మించింది నీలో ఏదో దృగ్గోచరమవుతోంది నాకు చిన్నక్క. కన్నీళ్లే కల్మషాన్ని కడిగివేస్తాయి. ఆనందమని సంతోషదాయకమని వాపోయిన తొడుగును విసర్జించి ఓ నూతన భావతరంగాల మధ్య తేలియాడుతూ ఈ బ్రతుకు తుచ్చం, కల్మషం, మిథ్య అని అనుకుంటాడు. పాపాల్ని కడిగివేసుకుంటాడు. ఈ అనుభూతి, ఆంతర్యంలో కలిగే ఈ నిష్కల్మషమైన విశ్రాంతి ఎన్నాళ్ళు తపస్సు చేస్తే లభిస్తాయి? పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలు, నేను రవినై జన్మించాను. అప్పటికప్పుడు చాప మీద నుంచి లేచి నిలబడి, ఎంత దుర్బలుణ్ణో నేను, నిన్ను పొగిడి ఆ లజ్జ భరించలేకుండా ఉన్నాను. ఇంత విశ్రాంతన్నా భయంగాను ఉంది. అంతేకాక నీ ముందు భయం, భక్తి ఎంత నశించకపోతే ఇలా సంచరిస్తాను? అందుకే కృత్రిమమైన తృప్తి నాకు నేను కలిగించుకున్నాక చీకటి పడే లోపునే ఇక్కడ కానవస్తాను అని జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా గబగబా నడిచి బయటకు వెళ్ళిపోయాడు. స్త్రీలిద్దరూ రెప్పవాల్చకుండా స్తబ్దులై మిగిలిపోయారు. అప్పుడు రాగిణి తెలివి తెచ్చుకునంది. చిన్నక్క, చూడు వారు చేసిన పని. శారద కన్నుల పండువుగా రాగిణి వంక సుదీర్ఘంగా చూసింది. తర్వాత అంది, ఇంత గ్రహించినవాడు ఒక్క విషయం మరిచిపోయినందుకు చికాగ్గా ఉంది. ఈనాటి ఈ వింత వాతావరణానికి కారణభూతురాలు ఎవరో కనుక్కోలేకపోయాడు. ఈ సన్నివేశంలో నేను ఉండడం నిజమై నువ్వు ఉండడం అబద్ధమైతే ఇందుకు ఎంత విరుద్ధంగా ఉండేదో గుర్తించలేకపోయాడు. రాగిణి అయోమయంగా, మీ మాటలు కూడా అర్థం కావు, కానీ నా గురించి మీరు చెప్పనిచ్చారు కాదేం? ఎందుకంటే నీ గురించి నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావో అప్పుడు నీలో తెలుసుకోవలసింది ఏమీ లేదని గ్రహించాక పరిచయాలు పరిచయాలుగానే ఉండిపోతాయి. అదీగాక నీ గురించి నువ్వు చెప్పడం పూర్తయ్యాక నువ్వు అంటూ ఏమీ లేదన్నమాట. అంతేగాక నువ్వు నాకు కొంత తెలుసు, రవి చెప్పాడు. కొంతసేపటి క్రిందట ఏమీ చెప్పలేదన్నారు. అదే చెప్పడం, వాడలా చెయ్యక వల్లెవేసిన పాటంలా లొడలొడా వాగుంటే కారు మధ్యదారిలోనే వెనక్కి తిప్పించుండేదాన్ని. నువ్వు గర్వం అనైనా అనుకో, ఇంకేమైనా అనుకో, అబ్బా మీరు చాలా తెలిసినవారు. మీ గురించి వారు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. కొంతసేపు మౌనంగా గడిచిపోయాక, అయ్యో నేను తెలివిమాలిందాన్ని. మా ఇంటికి మీరుగా మీరొచ్చాక కూడా మీ గురించి ఏమీ అడగలేదు, ఎప్పుడొచ్చారు అని ప్రశ్నించింది. శారద తను ఈ ఊరొచ్చిన పని చెప్పింది. అంతా విన్నాక రాగిణి సేద తీరినట్టు అమ్మయ్యా అనుకొని, మీరెంత అదృష్టవంతులు అని అస్పష్టంగా పలికింది. వారిని నాకు చూపించరా? ఇప్పుడు కాదులే, తర్వాత. కాఫీ తెస్తానుండండి అంటూ ఆమె వారిస్తున్నా రాగిణి లక్ష్య పెట్టకుండా గబగబా లోపలకు పోయింది. ఆమె లోపలికి పోవడానికి కారణం కాఫీ ఒక్కటే కాదన్న సంశయం ఆమెకు స్ఫురించి లేచి నిలబడి అటు ఇటూ తిరగసాగింది. వీధి తలుపులు తెరిచే ఉన్నాయి. వాకిట్లో కారు లేదు, రవి తీసుకుపోయినట్లున్నాడు. అక్కడ తిరుగుతూనే ఆమిల్లు సాధ్యమైనంతవరకు పరిశీలించి చూసింది. నాలుగే గదులున్నాయి, కాని అతి సుందరంగా ఉంది. లోపల రాగిణి ఏం చేస్తుందో చూద్దామన్న కుతూహలం కలిగినా ఆపుకొని మంచం వద్దకొచ్చి అక్కడున్న పుస్తకం మీదకు వంగి చూసింది. చిన్నక్క, మీకు విసుగ్గా ఉందా అని రాగిణి కంఠస్వరం వినపడింది సన్నగా. లేదు అని లోపలకు వెళదామని ఆమె మెల్లగా అడుగులు వేస్తూ ఒకసారి తల పక్కకు తిప్పి చూసి ఉలిక్కిపడి నిల్చుండిపోయింది. అది గోడకు తగిలించున్న నిలువుటద్దం మినహా ఏమీ కాదు. కాని అందులో కనిపించింది చిన్నప్పటి తన ముఖం కాదు. ఆమె దద్దరిల్లింది. ఎవరి వ్యక్తి? ఆ కన్నీటి చారలతో, రేగిపోయిన జుట్టుతో, మాసిపోయిన దుస్తులతో ఇక్కడికి సిగ్గు విడిచి ఇలా ఎందుకొచ్చింది? నయనాంచనాల వరకు అశ్రువులు అందమైన ఆ రూపాన్ని చెరుపుతున్నాయి. అది తన్మయతో అసహ్యమో ఏది ఇంకా తనలోనే నిర్ధారణ కాకముందే లోపల నుంచి మరో పిలుపొచ్చింది. చిన్నక్క, ఏం చేస్తున్నారు? ఆమె చకచక అక్కడ్నుంచి లోపలికి వెళ్లి గుమ్మం అవతల నిలబడింది. రాగిణి కుంపటి ముందు కూర్చుని విసురుతోంది. ఈ వ్యక్తి లోపలికొచ్చిన సంగతి ఆమె చూడలే. అలాగే పొగముందు సతమతమవుతూ, ఏంటండి చిన్నక్క, జవాబు చెప్పరా ఏం అంది గొంతు కాస్త పెద్దది చేసి. నేనిక్కడే ఉన్నానమ్మా రాగిణి. రాగిణి తటాలను వెనుతిరిగి అతి వేలమైన సంభ్రమంతో, మీరు పేరు పెట్టి పిలిస్తే ఎంత చక్కగా ఉంది అని ఇంకా ఏదో అనబోతూ
ఆమె వదనంలోకి నిదానించి చూసిన మీదట త్రుల్లిపడి, ఇదేంటి, మీలో ఏదో తీవ్రమైన మార్పు కనిపిస్తుందే అంది ఆవేదనతో. అబ్బే ఏముంది అంటూ శారద తప్పించుకుందామని ప్రయత్నిస్తూ రాగిణి వద్దని ఎంత వారిస్తున్నా అక్కడే చతికిలబడి, ఇహ చెప్పు, మళ్ళీ నిన్ను ఎప్పుడూ కలుసుకోలేనేమోనని భయంగా ఉంది, ఆంతరంగికంగా కబుర్లాడుకుందాం అని పలికింది. కానీ నన్నేమీ చెప్పనీయడం లేదుగా. అవును, అది మినహాయించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. రాగిణి, నాకు అక్కుంది, తమ్ముడున్నాడు, కానీ చెల్లెలు లేదు. నీలాంటి చెల్లెలుంటే ఎంత బాగుండో అని మనసు ఉవిళ్ళురుతోంది. చప్పున రాగిణి నేత్రాలు చలించాయి. దానిని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ, ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, మీకంటే నాకు ఆప్తురాలైన అక్క ఎవరున్నారు అని తృప్తిగా నిట్టూర్చింది. ఈ మాట నిజమే అయినా నిన్నో విషయం అడుగుదామనుకుంటున్నాను. అయ్యో, మీకెంత అనుమానం ఎందుకు? నేను ఒట్టి పనికిమాలిందాన్ని, సంకోచించవలసిన పని లేదు. దానివల్ల నీకు బాధ కలుగుతుందేమో. బాధ అని నిర్లక్ష్యంగా నవ్వి, అదంటే నాకట్టే భయం లేదు. నేను కష్టాలు పడిన వ్యక్తినని చెప్పుకోను, ఎందుకంటే నాకు తినడానికి ఎంత ఉంది, ఆకలి అన్నది ఎరుగను. ఇంకా ఎవరొప్పుకుంటారు ఈ వ్యక్తి జీవితం కష్టాలమయమని నికృష్టమని? అంతేకాక ఒంటరికత్తే దానికేం అని మా పక్కింటి కాపురముంటున్న దంపతులు నేను వినేటట్లు చాలాసార్లు అన్నారు. నువ్వు ఎంత తోసిపుచ్చుదామనుకున్నా నీ ముఖం చెబుతూనే ఉందిలే, తోటి స్త్రీని నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వంత మంచి పని చేయలేదమ్మా. శారద చలించలేదు. నిగ్రహం కూడిన కంఠంతో ఇలా అంది, ఏ అదమపు గడియల్లోనైనా నువ్వు దేన్నో సుఖమనుకుని భ్రమించావంటే నువ్వు జీవితమంతా పశ్చాత్తాప్తురాలు అవుతావు. కనీసం ఇప్పుడు లభిస్తున్న ఆనందం కూడా అప్పుడు లభించదు. కానీ నీలాంటి అభాగినిని చూసినప్పుడు కొంత పెద్దదాన్ని అయ్యుండి కూడా నీకు ఏ సలహా చెప్పాలో తెలియడం లేదు. రాగిణి, నేను ఒకనొక పనిని చేసుంటే ఈనాడు నా బ్రతుకు హేయము దుర్భరము అయి ఉండేదన్న నమ్మకం ప్రబలిపోయింది. అసలు పిచ్చితల్లి, ఈ ప్రేమలో నువ్వెందుకు ఇరుక్కున్నావమ్మా? ప్రేమ? రాగిణి కంఠం వణికింది. పంచప్రాణాలు బిగబట్టుకుని సంశయాన్ని పూర్తిగా నిర్మూలనం కావించుకునంది. ఆయన గారి తెలివితేటలు అసాధారణమైనవని చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నాకు ప్రతీది సుబోధకంగా తేటతెల్లమవుతోంది. కానీ ఈనాడు ప్రపంచంలోకి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి తమని తాము కించపరుచుకున్నారో ఊహించడం నా శక్తికి మించిన పని. మీరు ఇందాకన్నదే సరైన మాట, మళ్లీ మనమెప్పుడూ కలుసుకోవద్దు అని రుద్దకంఠంతో. కానీ మీరు తప్పు మార్గంలో ఎందుకు ఊహించారు? నేను ఎప్పటి రాగిణిగానే జీవితాంతం ఉండిపోతాను, చూస్తూ ఉండండి అంది. కాని భగవంతుడు ఇన్ని చిక్కు పరిస్థితులు ఎందుకు సృష్టిస్తాడు? రవి నాకు కేవలం సన్నిహితుడుగానే ఉండి ఆప్తుడు కాకుండా ఉంటే ఎంత సంతోషించేదాన్నో ఈ సమయంలో. కానీ అని ఆమె ఊపిరి బెగబెట్టింది. తర్వాత నెమ్మది నెమ్మదిగా శ్వాస విడుస్తూ అంది, నాకు జ్యోతిష్యం తెలియదు. రేపు వాడు నా దగ్గరకొచ్చి చిన్నక్క అంటూ ఏదో అడుగుతాడు. అప్పుడు నేనేమంటానో తెలుసా? కఠినంగా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకు రాగిణి. ఈ సందర్భంలో నువ్వు కాక మరెవరైనా ఉండున్నట్లయితే ఏం చెప్పేదాన్నో తెలీదు. బహుశా వాడంటే నాకున్న నిచ్చలమైన జాలే నా నోటి నుండి మారుమాట పలికించజాలదు. నాయనా, నీ ఇష్టం. ఓహో అని తల పంకించి మరుక్షణంలో రాగిణి నిరతుర్రాలైపోయింది. చేస్తున్న పని ఆపేసి చేతిలోని విసినకర్ర అవతలకు గిరాటేసి చిన్నక్క అంటూ ఆవేశంగా ముందుకొచ్చింది. అప్పుడు ఏం జరిగిందో తెలీదు, కానీ 2 నిమిషాలు గడిచాక రాగిణి చిన్నక్క ఒడిలో తల పూర్తిగా ప్రచ్ఛాదనం చేసుకుని వలవలా ఏడుస్తూ, నిజమే, నేను పాపిని, తప్పు చేశాను అంటూ ఏడుస్తోంది మధ్య మధ్య. చిన్నక్క తన మృదు హస్తంతో ఆమె నోరు మూసి, అలానకు, రవితో నేను ఈ విషయం చెప్పి తీరతాను అంది. ముందుకొంగి నీ ముందే, వద్దు, మీరలా చేశారంటే మీ కళ్ళ ముందే నేను ఊరిపోసుకుని చచ్చిపోతాను. అలా జరగడానికి వీల్లేదు. సిగ్గులేక మీ ఒడిలో పడుకున్నాను గాని ఆ అర్హత నాకుందా? ఇహ వినండి, మీరు ఏం చేసినా సరే నా నోరును కట్టివేయలేరు. నేను వితంతువును, అంతేకాక పతితను. ఈ పవిత్రమైన అనురాగం ఈ నా నీచపు బొందిలో ఛీ ఎలా ప్రవేశించిందో, నన్ను ఛేదరించుకోరేం మీరు? నేను చిన్నక్క అంటూ రాగిణి బౌరుమని ఏడుస్తూ పసిపాపల తన చేతులతో ఆమెను వదల్లేనంత బిగువుగా చుట్టేసింది. చాలే అంది శారద కోపంగా. ఇటువంటి పిచ్చిమాటలు మాట్లాడవంటే నేను తప్పకుండా ఛేదరించుకుంటాను. నా వెనకటి అభిప్రాయం చితికిపోయిందిలే రాగిణి.
నిన్ను రవి స్వీకరించేటట్లు చూసే పూచి నాది అని ఆమెంకా వదలకపోయేసరికి, ఎందుకు ఏవో పేర్లు పెట్టుకుని నిన్ను నువ్వు నిందించుకుంటావు, మనస్ఫూర్తిగా అంటున్న నా మాటలు నమ్ము, నా కళ్లకు నువ్వెంతో పవిత్రురాలువై కనిపిస్తున్నావు, నీది నిష్కల్మషమైన హృదయమని నాకంటే మిన్నగా ఎవరూ గుర్తించలేరు, నీలో నేననుకున్న ధైర్యం లేదేమోనన్న అనుమానం తప్ప మరొకటి నాకు లేదు రాగిణి, నువ్వు నా చేత ఊరికినే వాగించి నన్ను కఠినురాల్ని చేయకు అని చివరి మాట గద్దించి పలికింది. కాదండి చిన్నక్క, మీరు తపటడుగు వేస్తున్నారు. కాదు, ఇదే సరైన బాట మనలాంటి వాళ్లకు అని నిబ్బరంతో పలికింది శారద. అన్నీ తెలిసే రవీందుకు పూనుకున్నప్పుడు చోద్యం కానిది కూడంది ఏమీ లేదు. రవి ఇంతటి అభినందనీయుడా! ఇప్పటికి రాగిణి కృతనిచ్చురాలైంది. ఒడిలోంచి లేచి కూర్చుని తన ఎర్రబారిన కళ్లతో శాంతంగా దృఢంగా ఎదుటి స్త్రీవైపు చూపులు జరిపింది. మళ్లీ త్రుటితో నిశ్చయం అందించిన గర్వంతో కనులు మెరిశాయి. చిన్నక్క అంది దిటవైన స్వరంతో, నాకు ప్రమాణం చెయ్యండి. ఏంటి అందామె ఒకంత చింతించి. మీ ఔచిత్యానికి భంగం తీసుకొచ్చే నీచురాల్ని కాదు నేను, నేను చెప్పినట్లు చేస్తానని ప్రమాణం చెయ్యండి. శారదకి ఏమీ పాలుపోలేదు, ప్రమాణం చేసింది. ఇంచుమించు చీకటి పడుతుండగా రవి లోపలకు ప్రవేశించినప్పుడు చిన్నక్క చెదిరిపోయిన జుత్తు చక్కగా రాగిణి దువ్వుతూ, మీరు స్వంత విషయాల పట్ల కూడా ఇలా నిర్లక్ష్యం చేస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమండి. మీరు మంచి దుస్తులు వేసుకుని చక్కగా తలదూవుకుని సిగలో పువ్వులు తురుముకుని నా ముందు నిల్చుంటే కనుల పండువుగా సందర్శించాలనుంది. నా కోరిక ఎప్పుడు తీరుస్తారో చెప్పండి అంటున్న దృశ్యం కనపడి అతని ఆలోచనను తారుమారు చేసి చకితుణ్ణి గావించింది. ఎప్పుడొచ్చారు, చూడలేదు అని రాగిణి తల ఎత్తి చూసి ఊరుకుంది. రారవి, ఇంత ఆలస్యం చేశావేం అంది శారద. అతను నిల్చున్న ప్రదేశంలోనే ఉండిపోయి, ఏం చేశానో నాకు తెలీదు, మరీహ పోదామా అన్నాడు. సరేనంటూ ఆమె అందుకు ఆయత్తమవుతుంటే రాగిణి బలవంతంగా కూర్చుండచేసి, పూర్తి కానియండి అంది. చేసేది లేక చిన్నక్క మెదలకుండా కూర్చుండిపోయింది. కూర్చోండి అంది రాగిణి రవిని. ఇక్కడ కూర్చుంటే ఎంతసేపట్లు లేస్తానో నాకు తెలీదు. చిన్నక్కనే ఇంతసేపు మైమరిపింపచేసి కూర్చోబెట్టేశావంటే నీ శక్తి కొనియాడదగిందే. రాగిణి అతని వంక తీక్ష్ణంగా చూసింది. ఎందుచేతనో అతను పూర్తిగా అధీరుడే ఉన్నాడు. మీ గురించి అంతా తెలిసిందిలేండి, నాకు చెప్పకుండా చాలా విషయాలు దాచారటగా అంది. రవి తొట్రుపడి ఎలాగో నిలదొక్కుని, గడుస్తానం మాను, నువ్వే ఏదో దాచేశావు, చిన్నక్కకే నిన్నెన్నో క్షమాపణలు చెప్పుకోవాల్సింది, ఆమెకు తెలియనంతటి రహస్య ప్రవర్తన నా వల్ల జరిగినందుకు. వీళ్ళిద్దరి మాటలు విన్న శారద నవ్వనూ లేదు, గంభీర ముద్ర దాల్చనూ లేదు, ఏదో ఆలోచిస్తోంది. చిట్ట చివరకు ముగ్గురు గుమ్మం దాకా వచ్చారు. రవి చిన్నక్కతో సహా బయటకొచ్చాడు. రాగిణి అవతలనే నిలబడిపోయి, మరిచిపోకండి చిన్నక్క, తిరిగి ఏనాటికైనా మిమ్మల్ని సందర్శించగలుగుతానో లేనో, అయినా ఎటువంటి పరిస్థితుల్లోనో అంది. కారులో ఎక్కబోతూ శారద వెనుతిరిగి చూసి, ఎంతమాట, తప్పకుండా కలుసుకుందాం, అది ఇలానే సంతోషదాయకంగా ఉంటుందని వాంఛిస్తాను. సంతోషదాయకం, అవునవును అంటూ రాగిణి అక్కడే నిలబడి చూడసాగింది. రవి మనసేమీ స్థిమితంగా లేదు. అవ్యక్తాందోళన ఒకటి అతన్ని ధీమాగా కృంగదీస్తోంది. చాలాసేపు రాగిణితో ఓ మాట చెప్పాలని తటపటాయిస్తూ ఉండిపోయాడు. కాని నోటి వరకు వచ్చిన మాటలు అక్కడే నిలిచిపోయాయి. తన అసమర్థతకు ఈ పరిస్థితిలా వచ్చినందుకు తనని తాను నిందించుకుంటూ వెళ్లి కారులో చిన్నక్క పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. మలుపు తిరగబోతున్న సమయాన వెనక అద్దంలోంచి తొంగిచూడగా రాగిణింకా అలానే లోపల నిలబడి తొంగిచూస్తుండడం గ్రహించి చివికిపోయిన హృదయంతో ఆమె పక్కన దెడో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కూర్చుని మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరూ విచిత్రమైన భావ సముద్రంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళిద్దరినీ విడిచి వెళ్ళాక ఏం జరిగిందో వేషమైనా అతనికి తెలీదు. మదనకు తెలుసుకోవాలన్న ఉబలాటానికి ఏమీ లోట్లేదు. కానీ చిరుగాలైన వేచని సమయంలో తన సౌందర్యాన్ని సౌకుమార్యాల్ని కాన్రాకుండా కప్పిపుచ్చుతూ చెదరక నీలిమేఘంగా ఉన్న ఆమె గంభీరను చూసి జంకుతూ సడలిపోతున్న నిగ్రహాన్ని కాపాడుకుంటూ కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక అది సాగలేదు. చిన్నక్క, రాగిణి గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు ఏదో క్షణాన తనకు తెలియకుండానే. శారద ఏమీ పలకలేదు, చూడను కూడా చూడలేదు. ఆమె చాలా విచిత్ర వ్యక్తి కదూ.
శారదలో మార్పు లేదు, తెలివితేటలు గలది కూడా అనుకుంటాను. అప్పటికీ ఆమె నుంచి ఏమీ ప్రత్యుత్తరం రాలేకపోయేసరికి ఓరిమి నశించి ఆమె వైపు తిరిగి, చాలా మంచిది, ఏం అన్నాడు. శారద ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. రెప్పవాల్చకుండా అలా కొన్ని క్షణాలు పరికించి, అవునుగావున అంటూ మళ్లీ తన ఎప్పటి ధోరణిలో పడిపోయి ఆలోచనల్లో మునిగిపోయింది. రవి సిగ్గుతో కుమిలిపోయాడు. చొప్పున వేగంగా పోతున్న ఈ కారు నుంచి కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడి ఏ మారుమూలకో పారిపోయి తలమాత్రం కనిపించకుండా దాచుకుంటే బాగుణ్ణు. ఏదైతే చేయకూడదనుకున్నాడో అదే చేస్తున్నాడు, ఏమైతే పేలకూడదనుకున్నాడో అదే ప్రేలుతున్నాడు. హాస్పిటల్ చేరేసరికి 7 దాటింది. ఆమె హడావిడిగా తీవ్రమైన గుండె అదుట్టుతో లోపలకు ప్రవేశించి చూసేసరికి గోవిందరావు కళ్ళు తెరిచి పడుకుని దిగాలుగా ఉన్నాడు. చప్పుడు విని తల పక్కకు తిప్పి చూసి, వచ్చావా, గంట సేపటి నుంచి తప్పించిపోతున్నాను, పోడు నిద్ర, ఇంకాసేపు అలా ఉండిపోయినా బాగుండేది అన్నాడు. ముఖం ఇంత చేసుకుని అంత చేసుకుని శారద గుండె ద్రవించిపోయింది. సమీపిస్తూ వేదనగా, పాపిష్టిదాన్ని, మీకు కష్టం కలగజేశాను, ఉండండి, పాలు తాగుదురుగాని అని ఫ్లాస్కు మందులు పెట్టే ఉన్న బల దగ్గరకు వెళ్ళి అతి కష్టం మీద పెదాలను బెగబట్టింది. ఆ రాత్రి రవి వెళ్ళిపోయాక కొంతసేపటికి చిన్నక్క మంచం మీదనే ఆయనకు చాలా చేరువలో కూర్చునుంది. ఒక చెయ్యి ఆయన దుర్బలమైన గుండెపై ఉంది. తన రెండు చేతులతో ఆ మృదువైన వేళ్లని నిమురుతూ ఇలా అడిగాడు, శారద, ఆ స్త్రీ ఎవరు? మీరు పడుకోండి, తర్వాత చెబుతాను, కానీ మనకి కావలసిన స్త్రీయే అందామే.